హాయ్, వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఏంటి సోషల్ మీడియా షోలో ప్రజెంట్ రన్నింగ్ అప్డేట్స్, ఏంటి ఎలా ఉన్నాయి సోషల్ మీడియాలో, జనం ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తాం అంటే ఈరోజు ఇదొకటి అముదాం ఆంధ్ర. అముదాం ఆంధ్ర అంటే ఏంటంటే పోర్ట్స్ తీర ప్రాంతం, టీటీడీలో సగం స్టీల్ ప్లాంట్. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు, ఎవరు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఆయనకి బాగా భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ఢిల్లీలో పర్యటన ముగించుకొని 100,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని కేంద్రం నుంచి వసూలు చేయడంలో భాగంగా ఇక్కడికి వచ్చిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య 7 మండలాలతో పాటు పోర్ట్స్ మచిలీపట్నం, గంగవరం, కృష్ణపట్నం ఈ 3 పోర్టులలో మాకు వాటా కావాలనేది, మాకు ఎందుకంటే పోర్టు లేవు, మేము సీలెస్ స్టేట్ కదా ఇది అని చెప్పేసి తెలంగాణ ఒక ప్రతిపాదన తీసుకొచ్చిందని, ఆ తర్వాత తీర ప్రాంతం 1,000 కిలోమీటర్లు మీకుంది, అంత ఎందుకు మాకు అమ్మండి దాన్ని, కొంత మేర భూభాగాన్ని అని ఒక దాన్ని ప్రతిపాదన తెచ్చారని. టీటీడీలో కూడా మాకు వాటా కావాలి, మా నుంచి ఎందరో భక్తులు తిరుమలకు వచ్చి అక్కడ ఎన్నో కట్న కానుకలు సమర్పిస్తున్నప్పుడు మాకు కూడా యాదగిరి గుట్టని ఇంప్రూవ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటే అక్కడ 80 పరిస్థితుల్లో కూడా అది వర్కౌట్ కావట్లేదు, మాకు అంత మేర ఆదాయం దొరకట్లేదు కాబట్టి టీటీడీలో ఉంచి మాకు కూడా వాటా కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ని కోరినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆర్భాటంగా ఇలాంటి గుడులు అవి ఇవి కట్టేయగాలని సరిపోదండి, అక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద పీఠాధిపతి ఉండాలి, ఆ పీఠాధిపతి ద్వారా మీకు ఎన్నో పూజలు పునస్కారాలు క్రతువులు జరగాలి. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తెలియక ముందు, ఈ బోర్డు ఏర్పడక ముందు రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు వంటి హేమహేములు అక్కడికి వచ్చి ఎంతో భారీ ఎత్తున పూజలు వ్రతాలు ఆచరణని నియమనిష్టలు వాటిని ఏమో అంటారు, శ్రీచక్ర స్థాపన, ఆ తర్వాత ఆగమ శాస్త్రం వీటన్నిటిని ఏర్పాటు చేసి వాళ్ళు ఒక పద్ధతిని సెట్ చేశారు కాబట్టి ఆ ఆకర్షణ శక్తి లాగుతుంది కాబట్టి టీటీడీ ఈ రోజున భారీ ఎత్తున ఆదాయ వనరుగా మారింది, అది ఒక పెద్ద ఇండివిజువల్ బాడీగా మారింది. ఇప్పుడు ఇదే అయోధ్యలో అంత భారీ ఎత్తున 3,000 కోట్లతో రామ మందిరం కడితే ఆ రామ మందిరం కట్టిన దానికి తగిన విధంగా ఆదరణ తగ్గిపోయి జనాల క్రౌడ్ లేక ఉన్న ఫ్లైట్స్, అయోధ్యకు వేసిన ఫ్లైట్స్ను కూడా క్యాన్సిల్ చేసి ఎవరు పోకపోవడంతో ఇలాంటివి జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే ఎప్పుడు కానీ టీటీడీ నడుస్తుందంటే వాటికి కొన్ని ఆశ్రమాలు, కొంత జీయర్ స్వామి సెటప్, ఆ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళంతా స్వామివారిని విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పవలింపు సేవ చేసే వరకు, సుప్రభాత సేవ నుంచి పవలింపు సేవ చేసే వరకు విశేషంగా కొలుస్తారు కాబట్టి ఆ కొలుపులు అవన్నీ అక్కడ ఉన్న స్వామివారి యొక్క మహిమని మరింత పెంచుతాయి కాబట్టి ఈ రోజున అంత భారీ ఎత్తున టీటీడీ అనేది ఆకర్షణ శక్తిని కలిగి ఉండి కోట్లాది రూపాయల కనక వర్షాన్ని గుర్తింపజేస్తుంది. ఈ ఇలాంటి ప్రాక్టీస్ ఏదుందో దాన్ని గుర్తించి దాని ప్రకారం యాదగిరి గుట్టని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేగాని ఇక్కడది వదిలేసి మన ఇంట్లో పెరట చెట్టు వైద్యానికి పనికిరాదున్నట్టు మన పక్కనే హైదరాబాద్కి 50-60 కిలోమీటర్ల దూరంలోనే సుమారు 100 కిలోమీటర్ల లోపలే ఉండే యాదగిరి గుట్ట దాని యొక్క దీన్ని ఎలా పికప్ చేయాలి? ఇప్పుడు చిన్నజీయర్ స్వామి స్టార్టింగ్లో ఉండి దాన్ని యాదాద్రిగా మార్చండి, అది చేయండి, ఇచ్చండి, ఏదో చెప్పి దాన్ని మార్చండి అని చెప్పాడు. వెంటనే రాజకీయపరమైన విభేదాలు రావడంతో ఆయన పోయి రామానుజాచార్యుల విగ్రహం ఒకటి పెట్టుకొని ఆయన ఏదో ఆయన దీనిలో ఆయన చేసుకుంటూ ఉంటే మధ్యలో తెలంగాణ గవర్నమెంట్కి, చిన్నజీయర్ స్వామికి కూడా కట్ అయిపోయింది. ఈ కండిషన్లో అలాంటి ఎవరైనా పీఠాధిపతులను అటాచ్ చేసి, ఇప్పుడు ఇది నరసింహక్షేత్రం కాబట్టి నవనరసింహక్షేత్రాలు ఉన్న అహోబిలంతో ఏదైనా టైప్ చేసి ఇక్కడి నుంచి ఏదన్నా యాదగిరి గుట్టని మరింత మహిమాన్వితం చేసే పరిస్థితుల్లో ఏమన్నా వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో దానితో అక్కడ మద్యపానము, ఆ తర్వాత వ్యభిచారం ఎక్కువగా ఉంటుందనే పేరు కూడా ఉంది. వాటన్నిటిని క్లీన్ చేసి గత గవర్నమెంట్లో అది జరిగింది, అలాంటి ప్రయత్నం ఆపరేషన్స్ జరిగినాయి, వాటిని మరింత శుద్ధి చేసి అద్భుతమైన శక్తి మహిమ యాదగిరి గుట్టకు వచ్చే అవకాశాన్ని కల్పించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి భయం భక్తి ఎక్కువ. ఆయన ఇంటి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడికి కూడా వెళ్ళాం మేము. ఆయన ఏ బండి కొన్నా, ఏ మంచి పని చేసినా, ఏ నామినేషన్ వేసినా
ఫస్ట్ తోడుతుపోయి అక్కడ పెట్టి దేవుడి యొక్క ఆ ఆంజనేయుడి యొక్క శక్తి సామర్థ్యాలను తీసుకుంటాడని ప్రతీతి. అలాంటి ఇది మర్చిపోయి ఆయన పోయి టీటీడీలో వాట అడగడం ఏందనేది ఒక చర్చ. ఇకపోతే స్టీల్ ప్లాంటు వాటిని అది కూడా వేరే ప్రైవేటీకరణకి దగ్గరలో ఉందనే ఒక మాట. ఇప్పుడు ఈ తీర ప్రాంతం పోర్టు ఇవి కానీ అమ్ముకుంటూ పోతే మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ కూడా మళ్ళీ ఒక ఉద్యమాన్ని మొదలు పెడుతుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఏపీని ఆక్రమించడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నప్పుడు మరి విడిపోవడం ఎందుకు అనే ప్రశ్న కూడా రేపు తలెత్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలకు దూరంగా ఉండి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండి ఒకరికొకళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఓవర్ అయితే ఆ తర్వాత రేపటి రోజున ఇప్పుడు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ స్టేట్ రెండు కలిసిపోవడంతో ఏమైంది, భారీ ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడే ఫోకస్ చేశారు. ఎప్పుడైతే ఫోకస్ చేశారో ఏమైంది, ఇది బాగా విస్తృతంగా డెవలప్ అయింది. దీంతో ఉద్యమాలు మొదలైనాయి, ప్రాణత్యాగాలు జరిగినాయి, బలిదానాలు జరిగినాయి, మాది మాకు కావాల్సిందే అన్న ఒక పోరాటం జరిగింది. అలాంటి పోరాటం మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా అనేది చాలామంది చెప్పడంలో భాగంగా అమ్ముదాం ఆంధ్ర అనే ఒక టైటిల్తో ఈ విధంగా మీరు అమ్మి మమ్మల్ని ఆగం చేయొద్దు అని ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలకు చెప్తున్న విన్నపంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది.